జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రంగంపేట మండలం కొత్త దొడ్డిగుంట పాత దొడ్డిగుంట గ్రామాల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిరుపేదలకు కోడి గుడ్లు కూరగాయల కిట్లు ఇంటింటికి వెళ్లి అందజేశారు. ముందుగా కేక్ కట్ చేసి అందరికి పంచారు. పవన్ కటౌట్ కి పాలాభిషేకం చేశారు. జై పవన్ అంటూ నినాదాలు చేస్తూ పవన్ ఫ్యాన్స్ సందడి చేశారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రంగపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో నిత్యావసర వస్తువులు కూరగాయలు కోడిగుడ్లు కరోనాతో బాధింపబడుతున్న బాధితులకి పంపిణీ చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వేడుకలకు దూరంగా ఈ యొక్క పుట్టినరోజుని జరుపుకోవడం జరిగింది. దొడ్డిగుంట జన సైనికులు పూర్తిగా సహకారాలతో ఈ పుట్టినరోజు వేడుకలు జరపడం జరుగుతుంది. జై జనసేన. ఈరోజు సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రంగపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో జనసేన యువతంతా కలిపి కరోనా బాధితులకి కూరగాయలు అలాగే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వేడుకలకు దూరంగా ఉండమని, ఇలాంటి సాహాయం ఏమైనా ముందుండమని చెప్పారు. మేము కూడా ఈ సంవత్సరం వేడుకలకు దూరంగా ఉండి కరోనా బాధితులకి అండగా నిలబడ్డాం. అలాగే దీని అందరికీ జన సైనికులందరికీ నా కృతజ్ఞతలు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి జనందన శుభాకాంక్షలు. మాది తూర్పుగోదావరి జిల్లా రంగపేట మండలం దొడ్డిగుంట గ్రామం. ఈరోజు సెప్టెంబర్ 2 అనగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించాం. అంటే ఘనంగా అంటే వేడుకలకు దూరంగా కరోనా బాధితులకు అండగా ఉంటూ కూరగాయలు కోడిగుడ్లు వంటివి కరోనా బాధితులకు పంచడం జరిగింది మా జన సైనికుల యూత్. అలాగే లేని వారికి కూడా కూరగాయలు వంటివి సరఫరా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా జన సైనికులందరూ ఎంతో ఉత్సాహంగా ఎంతో పార్టిసిపేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.